హలో గైస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్ ఐడియాస్కి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి అలానే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి అయితే ప్రభుత్వం నుంచి అయితే మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఫెయిల్ అయిన విద్యలకి వాళ్ళని అయితే అందరినీ అయితే పాస్ చేయబోతున్నది తెలుస్తుంది అదేంటే వీడియో క్లారిటీ చెప్తా వీడియో అని కూర్చోండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సర్ప్రైజ్ కో పక్కన చేసుకోండి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి నాకు కూడా కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది అలానే ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ జరుగుకోకుండా అందరినీ పాస్ చేయకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా ఎవరో టాపిక్కి తెలియపోతా యాక్చువల్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించింది అలానే ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించింది రిజల్ట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ చూసుకుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కానీ ఇంటర్ సెకండరీ విద్యార్లు కానీ దాదాపు ఎనిమిది లక్షల పదమూడు వేల మంది అయితే ఎగ్జామ్ అయితే రాశారు ఇద్దరు కలిసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంటర్ సెకండరీ విద్యార్థులు ఇక రెండో సంవత్సరం విద్యాలు చూసుకుంటే మూడు లక్ష డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది కి అయితే హాజరైతే కేవలం రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది మాత్రం పాస్ అయ్యారు అంటే దాదాపు చాలా పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి అలానే ఫస్ట్ ఇయర్ సంబంధించి కూడా చూసుకుంటే నాలుగు లక్షల ముప్పై మూడు వేల మంది కి అయితే హాజరైతే పాస్ అయ్యారు అంటే దాదాపు అరవై పర్సెంట్ మాత్రం పాస్ అయ్యారు అంటే దాదాపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ దాదాపు మూడు లక్షల పైన విద్య అయితే ఫెయిల్ అయ్యారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే మరో నిర్ణయమే తీసుకోబోతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఒక పక్కన కరోనా కేసులు అయితే వస్తున్నాయి భారీగా ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించాలైతే ఇంట్రెస్ట్ అయితే లేదు గత టూ ఇయర్స్ బ్యాక్ చూసుకునే కరోనా టైంలో ఎగ్జామ్స్ అయితే కనెక్ట్ చేశారు కాబట్టి చాలామంది అయితే కరోనా అయితే వచ్చింది అదేవిధంగా ఇప్పుడు కనెక్ట్ చేస్తే మళ్ళీ కరోనా కేసులు అయితే వస్తాయి కాబట్టి ఎక్కువ విపరీతంగా అవుతాయి కాబట్టి రాష్ట్రంలో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే గత సంవత్సరం పాస్ చేసిన అంటే టూ ఇయర్స్ బ్యాక్ పాస్ చేసినట్టే మినిమం మార్క్స్తో పాస్ చేయాలని చూస్తుంది ఫెయిల్ అయిన విద్యార్థులకి ఎందుకంటే మళ్ళీ ఇన్ని లక్షల మంది ఒకేసారి గుమ్మి కుడితే కరోనా కేసు పెరిగే అవకాశం అయితే ఉంది మరో ఛాన్స్ అయితే ఇద్దామని ప్రభుత్వం అయితే నిర్ణయించడం తెలుస్తుంది కాబట్టి అందరూ పాస్ చేసే అవకాశం కనిపిస్తుంది మినిమం మార్క్స్తో కాబట్టి ప్రతి ఒక్కరైతే లైక్ చేయని ఫ్రెండ్స్ మీరు కూడా అర్నింగ్ ఓ విషయం అంటే ఎవరైతే తక్కువ మార్క్స్లో ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళైతే రీవెరికేషన్ కానీ రీకౌంట్ కానీ అప్లై అయితే చేసుకోండి మీకైతే కన్ఫామ్ అయితే పాస్ అయితే చేస్తానంట మంత్రి విద్యాశాఖ మంత్రి కూడా చెప్పారు కాబట్టి కన్ఫామ్ అయితే అప్లై అయితే చేసుకోండి ఎవరైతే మార్క్స్ సిక్స్ మార్క్స్తో ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి రీ వెరికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఇది ఫేస్ ఓవర్లో మనకి అయితే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశం అయితే లేదు సప్లిమెంట్ ఎగ్జామ్స్ అందులో పాస్ చేయడం అయితే ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి ఇదో గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఈ సంవత్సరం కాబట్టి ఇది ఫేస్ ఓవర్లో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చూడాలనే మనకి ఆఫీషల్గా కూడా అప్డేట్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సర్ప్రైస్ పొప్పక విలహం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ